పొద్దున నేను మగ్దుంపూర్లో మాట్లాడినా, ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ గుర్తు చేసుకుని కూర్చొని నేను నింపుతా మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను. ఎస్ చేసి చూపిస్తాం, చేసి చూపిస్తాం. గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరాయితో సంబంధం లేకుండానే నీళ్ళు లేపచ్చు. మళ్ళా మిడ్ మానేరు కలకల్లాడుతుంది, లోయర్ మానేరు కలకల్లాడుతుంది, తక్కువ పడితే ఎస్ఆర్ఎస్పీకి ఇయ్యచ్చు. ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం. మేము ఊరికే గైడ చేతులు ముడుచుకొని లేం, ఉండం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉండగా వీటిని పక్కన పెట్టి ఏదో మెరమెచ్చుకాలు చెప్పి రోజుకు స్టంటు కొట్టి కథ చెప్పి కాకరకాయ తోకరకాయ మాటలు చెప్పి అన్ని కాయగురుగుడు మాటలు మాట్లాడి ఇదా రాజ్యం నడిపే పరిస్థితి. ప్రజలు లేరు, వాళ్ళ బాధలు లేరు, యాదవులు లేరు, దళితులు లేరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అన్నిటిని మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరి ఇళ్లలో నల్లా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఒక్క రూపాయి ఒకటంటే ఒకటే రూపాయికి మీ ఇందిరమ్మ రాజ్యంలో మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండమోకాలకు ఎన్నడ ఇయ్యలే మీరు. మేము పేదల కోసం అని చెప్పి ఒకటే ఒక్క రూపాయికి నల్లా ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంట్లో నల్లా పెట్టించినాం. పిఎస్పీలు అంటే పబ్లిక్ స్టాండ్ పోస్టులు రోడ్ల మీద లేకుండా చేసినాం, బిందెలు కనబడకుండా చేసినాం రాష్ట్రంలో. ఇలా మళ్ళా బిందెలు ఎందుకు వస్తున్నాయి? 9 ఏళ్ళు నడిచిన కరెంటు నడిపే తెలివి లేదు మీకు. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి మిషన్ భగీరథ నడిపే తెలివి లేదు మీకు. నడిచినే కదా, వాటికేం రోగం వచ్చింది? ఎందుకు నడపలే అంటే మీ అసమర్థతనే కదా, మీ చవటతనమే కదా, అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలి మీరు ప్రజలకు. ఇప్పుడు 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇలా ఎందుకు ఆగుతున్నది? హైదరాబాద్లో మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ట్యాంకర్లు ఎందుకు కొంటున్నారు ప్రజలు? ఇవాళ ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్. మేము 20,000 లీటర్లకు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి వచ్చిన జర్నలిస్టులకు మీకు కూడా తెలుసు, 20,000 లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం. ఇలా బిల్స్ వస్తూ ఉన్నాయి వాటికి ప్రజలకు. ట్యాంకర్లు కొనుక్కోవాలి ఒకటి, ఆ 20,000 లీటర్లు కూడా బిల్స్ వస్తూ ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా చీము నెత్తురు ఉంటే మన పౌరుషం ఉంటే రెఫరెండం అని మీరు అన్నారు. హైదరాబాద్ ప్రజలు మీకు కర్రుగాల్చి వాత పెట్టకముందే మేల్కోండి ప్రభుత్వ పెద్దలారా, ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి. అదేం 100,000 కోట్లు 1,000 కోట్లు కాదు, అంతకల్తో ఒక 400-500 కోట్లు అవుతుంది కావచ్చు. అతను నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కూర్లమట, రండలమట, మరి ఇంకేమి మాటలు? చవటలమట, దద్దమలట. చంద్రశేఖరరావు, మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయ రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇవి, ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీ, నిజాయితీతో ముందుకు పోతున్నాము. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు,
జనం నిన్ను బొంద పెడతారు, నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టు. ఈ ఎన్నికల్లో నిన్ను నీ పార్టీని బొంద పెడతారు, ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడే ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవడు నత్తుకోరు, ఎవడు నందా? ఈ రాష్ట్రం నమ్మినాడు కాంట్రాక్టర్లకి, ఈ బ్రోకరేజ్కి, కమిషన్ల కోసం అమ్మినాడు. రందా బ్రోకరు జోకరు. కృష్ణా జిల్లాలోనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కుట్ర పన్ని కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలిసిపోతుంటే దాంట్లో భాగస్వామ్యం నువ్వు. ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో నీటి సమస్య వచ్చిందంటే కేసీఆరే కారణము. నేను శాసనసభలో అంకెలతో సహా చెప్పడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే, ఇది మీడియా మిత్రులారా మీరు దయచేసి గమనించాలి, నేను మళ్ళీ మీకు ఫిగర్స్ కూడా రిలీజ్ చేస్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి ఉండగా ఎక్కువ కృష్ణానదీ జలాలు ఆంధ్రాకి అక్రమంగా తరలించకపోయినరు. నేను ఇయర్ ఆన్ ఇయర్ ఫిగర్స్ రిలీజ్ చేశా శాసనసభలో. శాసనసభలో ఎదురెదురు మాట్లాడడానికి దమ్ము లేదు నీకు. సుదీర్ఘ చర్చ పెట్టినావు, ఇంట్లో పోయి దాచుకున్నావు ఆ రోజు. ఇప్పుడేదో నీ పార్టీలో పెట్టుకొని అడ్డగోలో మాట్లాడుతున్నావు నువ్వు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి కేసీఆరే కారణం. జగన్మోహన్ రెడ్డితో 2-3 సార్లు నువ్వు ఏకాంత చర్చలు జరిపి హలైబలై చేసుకొని విందుల విలాసాలతో ఉంటూ మీరు ఇప్పుడు ఈరోజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఇంతకంటే దుర్మార్గం, నీచమైన ఇంకో విషయం ఉండదు. భోజనానికి గెలిచి చెప్పినటువంటి ఒక్క మాట అమలు చేస్తే మేమేం మాట్లాడుతున్నాం, ఏం చెప్తే దాన్ని మీరు తిట్టినా కొట్టినా పడతాం. 50 ఏళ్ళు తొక్కుకుంటూ ఉదాహరణ అదేం అవసరంలే, నువ్వేం చెప్తావు వింటాం. వర్కుటూ ఓనర్ వర్కుటూ వాళ్ళకు సంబంధించిన ఒక పనిన విషయమా? సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి ఇలా మా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక బతుకమ్మ చీర లేకపోతే ఇక మేము వాళ్ళందరినీ కడుపు కొట్టినట్ట? అరే 9-10 మందికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఈరోజు ఓన్లీ సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి ఉపాధి కలిగే విధంగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనాలి, వాళ్ళు చేసేటువంటి బట్టను కొనాలని ఆదేశాలు ఇచ్చినాం. వాళ్ళు ఎంతో ఉత్పత్తి చేస్తే అంతా టెస్కో ద్వారా కొని ప్రభుత్వ అవసరాలు అనేక పాఠశాలలకు సంబంధించుకోవచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి దాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటే పాత బకాయిలు మనం అంతో విధంగా ఓడైతే ఎందుకు డబ్బులు చెల్లించారు? పాత మేమే కొత్తగా బకాయిలు పెట్టలే. ఇలా సిరిసిల్ల చేరైతే ఆ నెల దగ్గర ఉన్నటువంటి బకాయి మీరు పెట్టేటువంటి పాపమే కదా. అందుకే ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తాను, దయచేసి అసహనంగా ఆయన కొడుకు మంత్రి దిగిపోయింది, ఎవరు లేరు. ఆ లోక్సభ నుంచి 2 ఎస్సీలం 2 బీసీలం ఎమ్మెల్యేలు ఏమేం బర్దాష్ అయితే ఆయనకు. మొన్న ఆయన కొడుకు అన్నాడు బట్టలోడ చేస్తామన్నాడు. ఈయన అంటున్నాడు కుక్కల కొడుకులారా లత్కోరు చోటల్లారా దద్దమలారా ఎవరిని? మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఆ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ఎస్సీ 2 బీసీ ఎమ్మెల్యేలను తిరుగుతున్నావా? ఎవరు తిట్టదలుచుకున్నావు? ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోలేరా? అక్కడ చేనేత కార్మికులకు ఏం చేసాం మేము? చేనేత కార్మికులకు 2004 అధికారం వచ్చినట్టు మార్క్ బోర్డు చైర్మన్ నువ్వు మీకు తెలుసు. ఆ రోజు ఏమైనా అక్కడ మహిళలకు స్వయంగా చేయితనిచ్చి అక్కడ ఒక ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్మెంట్, ఆత్మహత్యలను నివారించగలిగిన మీద అక్కడ ఉండబడేటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవకాశాలు కల్పించడం. ఇలా మళ్ళీ మీరు వస్త్ర సంక్షోభాన్ని సృష్టించిన మీరు ఏమాత్రం వృద్ధి చేయకుండా ఒక బతుకమ్మ చెల్లకం అలవాటు చేసి ఇక వేరే పని చేయకుండా ఉంటే చేసినటువంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మళ్ళీ మరొకసారి క్షేత్రస్థాయిలో ఇంకా రేపటి నుంచి ఫీల్డ్ మీద ఉంటాం, రండి.
యాభై మంది మమ్మల్ని చెప్తావా, మేము మిమ్మల్ని చెప్తావా, చూసుకున్నా రమ్మని అంటావనా? ఇలా రైతులకు సంబంధించి మేము ఆనాడు అప్పర్ బానర్ గడ్డ నిర్మాణం జరగలేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రాజెక్టు లో బాట పడతలేమో, ఎక్కడికక్కడ నియంతృత్వం అరెస్ట్ చేసినావు, ఇలా మీకు స్వేచ్ఛనిస్తున్నాం. అట్లాగే శాసనసభ కూడా ఇరిగేషన్ మీద గౌరవ మంత్రి గారు చర్చ కొట్టిను, మళ్ళీ ఎన్నికలైన తర్వాత చర్చ వెళ్దామంటే అది చేత కాక నాలుగు నెలల తర్వాత బయటకు వచ్చి గొప్ప పని చేస్తున్నట్టుగా కాళేశ్వరం గింత అయింది. ఇక రావడమే రచ్చ రచ్చ ఏం రచ్చ ఏం చేస్తావు రచ్చరచ్చ దా కరీంనగర్ లోక్సభలో నువ్వు కూడా ఐదేళ్ళు ఎంపీ, నేను కూడా ఐదేళ్ళు ఎంపీ, ఏం చర్చ చేసినా చూద్దాం దా ఏం రచ్చవుతూ రమణ ఉత్తరం సవాల్ చేస్తారని ఒక ఎన్ఎస్ఐ మాజీ నాయకుడిగా ఆనాడు తెలంగాణ ఉద్యోగుల మేమందరం పార్లమెంటులో లేకపోతే రచ్చ నువ్వు చేసినావా? ఏం రచ్చ మాటలకి జరిగొట్టంత పెరిగి తగ్గుతుంది. అట్లా ఆ విధంగా మాటలకి పరిగిపోయి మచ్చర్ పేదవారుగా మారకు, పిట్టల ధరగా మారకు. దయచేసి ఇప్పటికైనా విలువ ఏమైనా కొద్దిగా గౌరవం ఉంటే నీ కూతుర్ని చేసినటువంటి జైళ్ళకి తెచ్చుకోవడానికి నిర్దోష ఆఖరికి లిక్కర్ వ్యాపారిగా మారిపోయినటువంటి పరిస్థితి, అవమానపరిచేటువంటి పరిస్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతానా.